మరి ఇది ఎందుకంటే ఇది ఏదైతే మరి జగన్ గారు ఆశించారో వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళు ఇంకా ఎవరన్నా వదిలిపెట్టామో అలా కాకుండా వచ్చి కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోలేక లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా సైట్లు ఎవరికైనా ఇవ్వాలా, పెన్షన్ రాని వాళ్ళు ఎవరున్నారా, అవన్నీ కనుక్కొని అవన్నీ పరిష్కారం చేయమని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ చిన్నకాలంలో పిల్లల గ్రామంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ అంతా చాలా హ్యాపీగా ఉండాలి. అన్నీ కూడా పార్టీలకు అతీతంగా, కులమత భేదాలు చూడకుండా పార్టీలకు అతీతంగా, పార్టీలు ఏ పార్టీ అని చూడటం లేదు. అందరికీ కూడా ఇల్లు ఉందా లేదా, వాడు అర్హుడైతే ఏ పార్టీ అయినా వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం. అదేవిధంగా పెన్షన్లు కూడా ఆ విధంగా ఇచ్చాం. అన్నీ కూడా అన్ని సదుపాయాలు కూడా ఏవైతే ప్రభుత్వం నుంచి వస్తున్నాయో అన్నీ కూడా అందరికీ అందేలాగా చూడటమే. ఏదైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వచ్చేలా చేయడానికి ఈ ప్రోగ్రాం గడప గడప ప్రోగ్రాం. యలమగిలి ఎమ్మెల్యే యువి రామమూర్తిరాజు రాంబీలు మండలంలో పర్యటించారు. లాలంకోడూరు, బైలోవ, గోవిందపల్లి రోడ్లకు మరమ్మతులు పనులు ప్రారంభించారు. చినకల్లపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. పిల్లల ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం, ఉపాధ్యాయులు పిల్లల్లో ఆడుకోవడం, ఉపాధ్యాయులను అనుకరించి చిన్నారులు కాస్త నవ్వించడం, గురువుల పాదాలు కడిగి పూజించడం, సర్వేపల్లి రాధాకృష్ణకు నివాళులు అర్పించడం, ఇవి గురు పూజోత్సవ వేడుకలు. అచ్యుతాపురం భవిత కేంద్రంలో దివ్యాంగులకు టింకు సమకూర్చిన పుస్తకాలను వైఎస్ఆర్సీపీ నాయకుడు కోంటర వెంకటనాయుడు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఎంఈఓ దేవరాయలకు ఎంపీ వెంకట సచివ చేతుల మీదకు పురస్కారం లభించింది. పూడిమడకలో ఉపాధ్యాయుడు కృష్ణానంద పట్నాయక్ని పూర్వ విద్యార్థులు పూజించారు. అచ్యుతాపురం హైస్కూల్లో విద్యార్థులు లఘునాటికి ప్రదర్శించి కాస్త నవ్వించారు. అక్కడక్కడ వేడుకలు అయితే జరిగాయి. ఈ తప్ప ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం వేడుకలను బహిష్కరించారు. రద్దు చేయాలి, ఉపాధ్యాయుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే యాప్లను వెంటనే సరఫరా చేయాలి, అన్ని పాఠశాలకు డివైస్ వెంటనే కల్పించాలి, హైస్పీడ్ నెట్వర్క్ వెంటనే కల్పించాలి, హైస్పీడ్ నెట్వర్క్ సౌకర్యాన్ని వెంటనే. అచ్యుతాపురం డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ హాజరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వంపై కోపంతో ఏటా సాంప్రదాయంగా జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని బహిష్కరించడం కాస్త విమర్శలకు దారితీసింది. మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనకాపల్లి జిల్లా NH-16 రహదారిపై తాలపాలెం వద్ద 100 కిలోల గంజాయిని కజింకోట పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణకు చెందిన ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. యలమంచిలి పోలీసులు 40,000 రూపాయలు విలువైన గుట్కా ప్యాకెట్లని స్వాధీనపరుచుకున్నారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు.